నంద్యాల జిల్లా ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటన మరో తల్లికి ఈ కడుపు కోత రాకూడదని నల్లమల రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ వారు దర్యాప్తు జరుపుతున్నారు. కానీ ఆదివారం నాడు కనబడకుండా పోయిన బాలిక ఆచూకీ తెలియరాలేదు. బాలిక తల్లిదండ్రులను నందికొట్కూరు జనసేన ఇన్ఛార్జ్ నల్లమల రవికుమార్ ఓదార్చారు. అనంతరం నల్లమల రవికుమార్ మాట్లాడుతూ, ఈ దురదృష్ట సంఘటన నా హృదయాన్ని కలిచివేసిందని, బాలిక తల్లిదండ్రులు ఓదార్చటం అక్కడికి వెళ్లినా మా వల్ల కూడా కాలేకపోయిందని, వారి బాధ చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయాం. ఈ కుటుంబానికి జరిగిన ఈ సంఘటనను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోతామని అన్నారు. బాలిక అదృశ్యం కావడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా బాలిక తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా చూస్తామని జనసేన ఇన్ఛార్జ్ నల్లమల రవికుమార్ హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నేను మీ నల్లమల రవికుమార్, జనసేన పార్టీ నందివర్పూర్ నియోజకవర్గం. ఇక్కడ మనం చూస్తున్నది ముచ్చమారి లిఫ్ట్ ఇరిగేషన్. ఈరోజు మనం ఇక్కడ ఒక దుర్ఘటన పొద్దటి నుంచి వింటా ఉన్నాం. 8 ఏళ్ళు వయసు గల ఒక చిన్నారి పసిపాపని ఏ విధంగా 3 మైనర్ బాలురు ఏ విధంగా హతమార్చారో మనం పొద్దున్న నుంచి న్యూస్లలో చూస్తూ ఉన్నాం. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు, ఇలాంటి దుర్మార్గపు కథలు పడుతూ ఉన్నారు. వీళ్ళకందరికీ చెక్ పెట్టే విధంగా జనసేన పార్టీ తరఫున మేము కూడా కృషి చేస్తాం. ప్లస్ ఇదే విషయాన్ని మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడేలాగున మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.